ఓం శ్రీ గురు భ్యో నమ గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి నైరుచిలో కిటికీ ఉండవచ్చా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా నా పేరు దుర్గా సాయినాత్మిక గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే రీసెంట్గా మనం హైదరాబాద్ అండ్ వైజాగ్కి సంబంధించినటువంటి టూర్ కంప్లీట్ చేయడం జరిగింది హైదరాబాద్లో మనం విజిటింగ్ చేసినటువంటి రెంటల్ ఫ్లాట్ తీసుకోవాలనుకున్నటువంటి దానికి సంబంధించి చెక్ చేసినప్పుడు నైరుతిలో ఇక్కడ ఒక కిటికీ పక్కనే మళ్ళీ ఇంకొక కిటికీ కూడా మీరు నోటీస్ చేయొచ్చు నైరుతి బెడ్రూమ్లో దక్షిణం గోడకు సంబంధించి ఉండడం జరిగింది అయితే ఇదే ఫ్లాట్కి సంబంధించి ఉత్తర ఈశాన్యం కావచ్చు ఈశాన్యం వైపు కావచ్చు వెంటిలేషన్ తీసుకోలేదు మోర్ వెంటిలేషన్ లేదు అక్కడ చిన్న కిటికీలు తీసుకొని ఇక్కడ వచ్చేసరికి మోర్ వెంటిలేషన్ తీసుకున్నారు ఇవి నేను బ్లాక్ చేసేసేయమని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఈ మూడు కాణాలు ఏవైతే ఉన్నాయో కిటికీకి సంబంధించి దాంట్లో ఒకటి ఉంచుకొని మిగిలిన రెండు కూడా బ్లాక్ చేసేయండి ఆ పర్టికులర్ జోన్కి సంబంధించి నేను ఒక కలర్ సజెస్ట్ చేయడం జరిగింది ఇన్ కేస్ వాళ్ళు రెంటెడ్గా అది తీసుకుంటే దానికి సంబంధించినటువంటి సజెషన్స్ ఏ విధంగా చేసుకోవాలనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వైజాగ్ టూర్లో నేను వైజాగ్లో చేసినటువంటి స్టడీకి సంబంధించి దక్షిణం రోడ్డుకున్నటువంటి హౌస్కు సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్లోను ఫస్ట్ ఫ్లోర్లోను రెండింటిలో కూడాను సేమ్ ఇలాగనే వాళ్ళకి ఉండడం జరిగింది దక్షిణంలో వీళ్ళకి వచ్చేసరికి డోర్ రావడం జరిగింది డోర్ పక్కనే వచ్చేసరికి మొత్తం ఒక ఐదు విండోస్ తీసుకోవడం జరిగింది మెయిన్ డోర్ని డామినేట్ చేసే విధంగా నైరుతి మొత్తం కూడాను ఓపెన్ అయిపోయి మోర్ వెంటిలేషన్ అనేది రావడం జరుగుతుంది హాల్ మొత్తానికి వెంటిలేషన్ రావాలన్నటువంటి ఉద్దేశంతో ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆర్ థర్టీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఇది తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ కేష్ స్టడీస్కి సంబంధించి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది మనం వైజాగ్లో చేసినటువంటి కేస్ స్టడీకి సంబంధించి ఇది వచ్చేసి మెయిన్ డోర్ మెయిన్ డోర్ పక్కన మొత్తం ఇవన్నీ కూడా విండోస్ ఈ విండోస్ ఇప్పుడు ఎక్కడ వచ్చాయనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే దక్షిణ నైరుతి నైరుతి ప్లేస్ లోనే మొత్తం విండోస్ రావడం జరిగింది వీరికి ఈశాన్యంలో ఒకసారి అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న విండోస్ త్రీ ఫీట్ విండోస్ మాత్రమే ఒక రెండు ఈశాన్యం బెడ్రూమ్లో లో ఈశాన్యం రూమ్ లో ఉండడం జరిగింది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఈ కేస్ స్టడీకి సంబంధించి వీరికి నైరుతిలో ఏర్పాటు చేసినటువంటి ఈ విండోస్ వల్ల మెయిన్ డోర్ ని డామినేట్ చేస్తూ ఇచ్చినటువంటి విండోస్ వల్ల మోర్ వెంటిలేషన్ వస్తుంది ఈ కారణం చేత నైరుతిలో ఉన్నటువంటి ఈ విండోస్ వల్ల ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు సమస్యలు ఫేస్ చేస్తారు ఆల్రెడీ ఈ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడాను ఫేస్ చేశారు నైరుతిలో విండోస్ రావడం వల్ల భార్యాభర్తల మధ్య సరైనటువంటి సఖ్యత ఏర్పడదు భార్యాభర్తల మధ్య గొడవలు ఎప్పుడు ఉంటూ ఉంటాయి పిల్లల అభివృద్ధి విషయంలోనూ యజమాని అభివృద్ధి విషయంలోనూ లోటుపాట్లు ఖచ్చితంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ప్రతి పనికి కూడాను ఆటంకం ఏర్పడుతుంటుంది మనం ఏ పని చేయాలనుకున్నా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు ఇవన్నీ నిజమే కానీ ఎటువంటి కేసెస్లో అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినటువంటి ఇటువంటి కేసెస్ లో మాత్రం ఖచ్చితంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ కేస్ స్టడీకి మీరు అబ్జర్వ్ చేస్తే నైరుతిలో ఇంటి వైపుకి సగం మెట్లు సగం వచ్చేసరికి సెట్ లో మెట్లు రావడం జరిగింది నైరుతి మొత్తం ఈ విధంగా కట్ అయిపోవడం జరిగింది ఈ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తికి ఆల్రెడీ మ్యారేజ్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఏర్పడింది మళ్ళీ సెకండ్ మ్యారేజ్ కూడా జరగడం జరిగింది తర్వాత హెల్త్ ఇష్యూస్కి సంబంధించి అన్నిటికి సంబంధించి కూడా మనం వీరికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇంకొక కేస్ స్టడీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఒక ప్లాన్కు సంబంధించి దువ్వాడ దగ్గరలో మనం ఒక అపాయింట్మెంట్ చేసాము ఆల్రెడీ ఆయన ప్రీవియస్గా ఫోన్ చేసి మాట్లాడారు మాట్లాడి సార్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి హౌస్ ఏం ముందుకు వెళ్ళట్లేదు సార్ మీరు ఒకసారి వచ్చి చెక్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది మొత్తం చెక్ చేసి చాలా అంశాలను నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ లోపాలకు సంబంధించి గదులు గదుల్లో ఉన్నటువంటి లోపాలకు సంబంధించి అన్నిటిని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి కొన్నిటికి మార్కింగ్స్ కూడాను ఇచ్చేసి రావడం జరిగింది అయితే ఆయన కూడాను ఈ నైరుతి విండో ఉండకూడదని చెప్పేసి అడగడం జరిగింది వీళ్ళ ప్లాన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది సెకండ్ ఫ్లోర్లో రెండు బెడ్రూమ్స్ తీసుకు మూడు బెడ్రూమ్స్ తీసుకున్నారు ఈ బెడ్రూమ్స్కి సంబంధించి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే నైరుతి విండో వచ్చిందా లేదా అంటే నైరుతి విండో వచ్చింది వీరికి దక్షిణం వైపు తీసుకున్నటువంటి విండో వచ్చేసి కరెక్ట్గా నైరుతిలో రావడం జరిగింది మరి వీరికి ఈశాన్యంలో వెంటిలేషన్ లేదా అంటే ఖచ్చితంగా ఈశాన్యంలో కూడాను విండో ఇచ్చారు నైరుతిలో నాలుగు అడుగులు విండో ఇచ్చారు అదే విధంగా సేమ్ ఈశాన్యంలో నాలుగు అడుగులు విండో ఇచ్చారు అలాగే ఉత్తర ఈశాన్యంలో ఆరు అడుగుల విండో ఇచ్చారు తూర్పు వైపు డోర్కి అటు ఇటు ఒక రెండు అడుగులు రెండు అడుగులు విండోస్ కూడాను ఇవ్వడం జరిగింది తర్వాత మాస్టర్ బెడ్రూమ్లో పడమర వైపు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆరు అడుగులు విండో ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ నైరుతి విండో ఈ కేస్ స్టడీలో మనకి సమస్య అంటే ఎట్టి పరిస్థితుల్లో సమస్య కాదు ఎందుకంటే మనకి ఈశాన్యం మొత్తం కూడాను మోర్ వెంటిలేషన్ వచ్చేస్తుంది నైరుతిలో ఎంత సైజ్ అయితే విండో తీసుకున్నామో ఈశాన్యం వైపు కూడాను అంతే సైజు విండో తీసుకున్నాము కాబట్టి మనకు అక్కడ ఏమీ సమస్య లేదు కానీ ఈయనే కాదు చాలామంది నన్ను అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే సార్ నైరుతిలో విండో ఉండకూడదా నైరుతిలో విండో ఉంటే సమస్యలు ఏర్పడతాయా ఇంట్లో ఉండేటువంటి యజమానికి ఒక నైరుతి అనే కాదు వాయువ్యం విండో కూడాను నైరుతిలో విండోస్ ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు విడాకులు అవుతాయా లేదంటే వాయువ్యంలో విండో ఉంటే కోర్టు తగాదలు అవుతాయని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ మధ్య రీసెంట్ కాల నన్ను ఎక్కువగా అడుగుతున్నటువంటి ప్రశ్న సార్ దానికి సంబంధించి అది అంత పెద్ద ప్రాబ్లమేం కాదండి దాన్ని చేసుకోవచ్చు సార్ ఆప్షనల్గా కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే లేదు ఈశాన్యంలో వెంటిలేషన్ వచ్చినప్పుడు నైరుతిలో వచ్చేటువంటి వెంటిలేషన్ సమస్య కాదు మనం కిచెన్లో వెంటిలేషన్ తీసుకుంటున్నాం ఆగ్నేయంలో వెంటిలేషన్ తీసుకుంటున్నాం కదా అది ఆగ్నేయం కావచ్చు తూర్పు ఆగ్నేయం కావచ్చు అక్కడ వెంటిలేషన్ ఎలాగైతే తీసుకుంటున్నాము అదేవిధంగా వాయువ్యంలో కూడా చిల్డ్రన్ బెడ్రూమ్లో అక్కడ కూడా మనం వెంటిలేషన్ తీసుకుంటున్నాము ఈశాన్యంలో వెంటిలేషన్ తీసుకుంటున్నాము కానీ నైరుతికి వచ్చేసరికి వెంటిలేషన్ తీసుకోకూడదు అనేటువంటి పెద్ద అపోహలో జనాలు ఉండిపోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా నైరుతిలో వెంటిలేషన్ తీసుకోవచ్చు నైరుతిలో విండో తీసుకోవచ్చు కానీ అక్కడ మ్యాండేటరీగా అదే ఇంటికి ఈశాన్యంలో కూడా ఖచ్చితంగా విండోస్ వెంటిలేషన్ ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే నైరుతిలో ఉండేటువంటి వెంటిలేషన్ మనకి దోషం కాదు ఈశాన్యంలో వచ్చేటువంటి వెంటిలేషన్ ఏదైతే ఉందో అది ఎక్కువగా వచ్చి నైరుతిలో మన అవసరార్థం కొంతవరకు ఆ రూమ్ వైశాల్యాన్ని బట్టి మన అవసరార్థం ఎంతో కొంత వెంటిలేషన్ తీసుకోవాలి అంతే తప్పితే వీడియోలో చూసేసాం కదా నైరుతిలో విండో ఉండొద్దని చెప్పారు ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పారు అప్పులు తిరిగి రావని చెప్పారు లేదంటే అప్పులు అవుతాయని చెప్పారు ఆర్థికంగా ఇబ్బందులు అవుతాయని చెప్పారు ఒక కారణాలు చెప్తారు ఇవన్నీ ప్రతి ఒక్క మానవుడికి కామన్గా ఉండేటువంటి ఇష్యూసే ప్రతి ఒక్క మనిషి ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి వ్యక్తే ప్రతి ఒక్క మనిషి కుటుంబానికి సంబంధించినటువంటి ఏదో ఒక సమస్యలు ఫేస్ చేస్తాడు ప్రతి ఒక్క వ్యక్తి స్నేహితుల ద్వారా ఏదో ఒక విషయంలో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి పరిస్థితి ఉంటుంది వీటన్నిటికి సంబంధించి కేవలం నైరుతిలో ఉండేటువంటి ఒకే ఒక్క విండో కారణమా అంటే ఎట్టి పరిస్థితుల్లో కాదు కానీ అందరూ జనాలు ఏంటి అని అంటే నైరుతిలో ఉండేటువంటి ఒక్క విండో మాత్రమే వీటన్నిటికీ కారణము కాబట్టి నైరుతి రూమ్ మొత్తం వెంటిలేషన్ క్లోజ్ చేయాలి అని చెప్పేసి గట్టి సంకల్పం తీసుకోవడం జరిగింది ఎక్కడికైనా వెళ్ళనియండి వెళ్ళేసరికి ఇల్లు చూస్తే నైరుతిలో షీట్ కప్పేసి ఉంటారు కిటికీకి లేదంటే నైరుతి మొత్తం ఉన్నటువంటి విండోని మొత్తం బ్లాక్ చేసి ఉంటారు ఈశాన్యంలో వాళ్ళకు వెంటిలేషన్ ఉంటుంది కానీ నైరుతి వచ్చేసరికి వెంటిలేషన్ మొత్తం బ్లాక్ చేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు నైరుతిలో వెంటిలేషన్ బ్లాక్ చేశారు అని అంటే అక్కడ మీకు ఖచ్చితంగా సమస్యలు ఇంకా ఎక్కువ రెట్టింపు అవుతాయో తప్పితే ఎట్టి పరిస్థితుల్లో మీకున్నటువంటి సమస్యలు తగ్గవు ఖచ్చితంగా నైరుతిలో వెంటిలేషన్ తీసుకోవాలి అది మీరు పడమర గోడకు తీసుకుంటారా దక్షిణ గోడకు తీసుకుంటారా అనేది మీ మీ హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ బట్టి మీరు తీసుకున్నటువంటి అవసరాలను బట్టి మీరు తీసుకున్నటువంటి రూమ్ అరేంజ్మెంట్స్ను బట్టి ఆధారపడి ఉంటుంది అంతేకాని కేవలం నైరుతిలో విండో ఉండద్దు సమస్యలు ఉంటాయని చెప్పేసి అసలు ఈ నైరుతి రూమ్లో ఎట్టి పరిస్థితిలోనూ ఒక్క విండో కూడా ఏర్పాటు చేయకుండా ఉండడం మాత్రం ఖచ్చితంగా దోషమే అదేవిధంగా ఉన్నటువంటి ఒకే ఒక్క వెంటిలేషన్ కొంతమందికి ఉన్నటువంటి రూమ్ కండిషన్స్ కావచ్చు లేదంటే ప్లాన్ కండిషన్స్ వల్ల కావచ్చు పడమర వైపు వార్డ్రోప్స్ తీసుకొని దక్షిణం వైపు మాత్రమే వాళ్ళు వెంటిలేషన్ ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇక్కడ కూడా సిచ్యువేషన్ ఏంటంటే నైరుతి వైపు హెడ్ పెట్టుకొని పడుకోవాలి కాబట్టి అక్కడ మళ్ళీ వార్డ్రోప్స్ ఇస్తే దక్షిణం వైపు తలాపు పెట్టుకొని పడుకోలేము అన్నటువంటి ఉద్దేశంతో పడమర గోడకి మా షెల్ఫ్లు తీసుకొని దక్షిణం గోడకు వచ్చేసరికి విండో తీసుకుంటూ ఉంటారు అక్కడ మనకి మంచం కూడా తీసుకుంటూ ఉంటారు ఇవాళ కొత్తగా ఏం చేస్తున్నారు అటువంటి వాళ్ళందరూ కూడాను ఆ నైరుతిలో వచ్చినటువంటి విండోను బ్లాక్ చేసేస్తున్నారు రూమ్కి ఎట్టి పరిస్థితుల్లో వెంటిలేషన్ లేకుండా ఉండకూడదు అంత దరిద్రం ఇంకోటి లేదు ప్రతి ఒక్క రూమ్లో వెంటిలేషను ఎయిర్ పాస్ అవ్వాలి లేదు అంటే ఆ రూమ్లో ఉండేటువంటి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి దాని నుంచి ఇది మీరు ఒక హంబుల్ రిక్వెస్ట్ అనుకోండి ఖచ్చితంగా రూమ్లో ఏటో ఒకవైపు ఖచ్చితంగా విండో ఉండాలి అది నైరుతి గది కావచ్చు వాయువం గది కావచ్చు ఈ ఈశాన్యం గది కావచ్చు ఆగ్నేయం గది కావచ్చు ఏటో ఒకవైపు నుంచి విండో ఉండాలి వెంటిలేషన్ ఉండాలి కాకపోతే ఉన్నటువంటి ఫిజికల్ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎలా చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటి విషయాలను పరిగణనలోకి తీసుకొని చేసుకోవాల్సి ఉంటుంది అంతే తప్పితే ఉన్నటువంటి మన సమస్యలకు సంబంధించి నైరుతిలో విండో కారణం అని చెప్పేసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ఒకే ఒక్క కిటికీని నైరుతిలో ఉన్నటువంటి కిటికీని ఎట్టి పరిస్థితుల్లో మూసివేయవద్దు దానికి ఆల్టర్నేటివ్గా ఇంకేదన్నా చేసుకొని తర్వాత ఆ నైరుతిలో ఉన్నటువంటి కిటికీ బ్లాక్ చేయండి పడమరలో ఓపెన్ చేసుకోండి పడమర వాయులో ఓపెన్ చేసుకోండి లేదంటే ఆ రూమ్లో పడమర వాహం కావచ్చు పడమర కావచ్చు ఒక కిటికీ ఓపెన్ చేసిన తర్వాత నైరుతిలో ఉన్నటువంటి కిటికీ మీరు మీరు అనుకున్నటువంటి నైరుతి కిటికీ కావచ్చు లేదంటే దక్షిణం గడుకున్నటువంటి దక్షిణాగ్నేయం కిటికీ కావచ్చు మీరు ఎలాగైనా అనుకోండి ఆ మాస్టర్ బెడ్రూమ్కు ఉన్నటువంటి దక్షిణం గోడ వైపు నుంచి వచ్చేటువంటి వెంటిలేషన్ ఆపాలి అని అంటే ఖచ్చితంగా పడమర వైపు ఎంతో కొంత వెంటిలేషన్ తీసుకోండి అలాగే ఇంటి ఈశాన్యంలో మోర్ వెంటిలేషన్ వచ్చేలాగా చూసుకోండి ఇటువంటి కండిషన్స్ అన్నీ ప్రాక్టికల్గా చూసుకొని మీరు చేయగలుగుతారా లేదా ఆ రూమ్ అరేంజ్మెంట్స్కి సంబంధించి మళ్ళీ సమస్యలు ఏమైనా వస్తాయా లేదా ఇవన్నీ చూసుకోండి తర్వాత మాత్రమే వాటన్నిటిని ఫిజికల్గా చేంజ్ చేయడం కావచ్చు టెంపరీగా క్లోజ్ చేయడం కావచ్చు ఏవైనా చేయండి తప్పితే వీడియోలో చూసామనో లేదంటే వచ్చినటువంటి గురువు గారు చెప్పారనో మాత్రం మీరు చేసేస్తే మాత్రం రూమ్కి అసలు వెంటిలేషన్ లేకుండా పోతే ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మనకి ఆర్థికంగా ఏర్పడేటువంటి సమస్యలకు సంబంధించి నైరుతులు ఒక్కటే మనకి ప్రాబ్లం ఉండదండి చాలామంది ఈ మధ్యకాలంలో ఏంటంటే ఫోన్లు చేసి సార్ మాకు ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కొద్దిగా ఏదన్నా టిప్స్ ఇవ్వండి సార్ లేదంటే మిర్రర్స్ ఎక్కడన్నా పెట్టుకుంటే మాకేమన్నా ప్రయోజనం ఉంటుందా లేదా ఇంకా ఇంకొద్దిగా ఏమన్నా మనకి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందా చాలామంది ఈశాన్యంలో మిర్రర్స్ పెట్టమంటున్నారు సార్ ఈశాన్యంలో మిర్రర్స్ కావచ్చు డ్రెస్సింగ్ టేబుల్స్ కావచ్చు పెడితే ఏమన్నా ఉన్న స్థాయి నుంచి ఇంకా మనం పైకి వెళ్ళిపోతామా అపర కోర్టీస్లో అయిపోతామా వీడియోల్లో అలాగే చెప్తున్నారని అని చెప్పేసి కూడా అడగడం జరుగుతుంది మీరు మీకున్నటువంటి కండిషన్స్ మీరు చేసేటువంటి వర్క్ మీరు ఉంటున్నటువంటి ప్లేసు ఇవన్నీ కూడాను చాలా మనకి ప్రభావితం చేసేటువంటి అంశాలు రీసెంట్గా ఒక కే స్టడీకి సంబంధించి నేను ఒక ప్లాట్ డివైడింగ్కి సంబంధించి వెళ్ళడం జరిగింది అన్నదమ్ములకు సంబంధించి వెళ్ళినప్పుడు ఒకళ్ళకి వచ్చేసరికి ఉత్తర ఈషియాను యాక్చువల్గా ఆ ప్లాట్ ఉత్తరం రోడ్డు ఫేసింగ్ అది వచ్చేసి కరెక్ట్గా సెంటర్ నుంచి పై భాగానికి వాళ్ళిద్దర ప్లాట్లకి సంబంధించి రోడ్ హిట్టింగ్ ఉండడం జరిగింది తమ్ముడికి రోడ్ హిట్టింగ్ రాకుండా కట్ చేసేసాను అన్నకు వచ్చేసరికి ఉత్తర ఈశాన్యం రోడ్ హిట్టింగ్ వచ్చేలాగా ఇవ్వడం జరిగింది అయితే ఆ ఇచ్చిన తర్వాత ఆ హిట్టింగ్ ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఉత్తర ఈశాన్యం వీధిపోటు ఇంకే ఉన్నత స్థాయికి వెళ్ళిపోతావు అప్రకోటిస్తరుడు అయిపోతావు నేను పట్టుకోవడం ఎవరి వల్ల కాదు అని చెప్పేసి అక్కడ వాళ్ళు డిస్కస్ చేయడం జరుగుతుంది నేను ఒకటే మాట్లాడిగాను అక్కడ వాళ్ళు చేసేటువంటి పని వ్యవసాయానికి సంబంధించి ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు ఏదో చిన్న చిన్న జాబులు చేసుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి స్థలం కండిషన్స్ చాలా చిన్న సైటు సుమారుగా ఒక పదహారు అడుగుల వెడల్పు ముప్పై ఐదు నుంచి నలభై మధ్యలో వచ్చినటువంటి సైట్ కండిషన్స్ అందులో వాస్తు దోషాలు లేకుండా ప్లాన్ ఎంతవరకు వస్తుందనే తెలియదు ఇంతవరకు మనం ప్లాన్ కూడా ఇవ్వలేదు కేవలం వారికి ఉన్నటువంటి ఆ సైట్ డివైడింగ్కి ఉన్నటువంటి సమస్యకి సంబంధించి మనం క్లియర్ చేసి మాత్రమే రావడం జరిగింది ప్లాన్కి తర్వాత అప్పురొచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు నాకు చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న పడంగా వాళ్ళ ఉత్తర ఈశాన్యం వీధి చూపొచ్చింది కాబట్టి ఉన్న పడంగా వాళ్ళు అప్పర్ కోటీశ్వరులు ఎక్కడి నుంచి అవుతారు వాళ్ళు ఏమన్నా మంచి వ్యాపారం చేస్తూ ఉంటే ఆ వ్యాపారంలో ఉన్నత ఉంటుంది లేదు వాళ్ళు ఇంకేదన్నా వేరే వేరే మంచి వ్యాపకాలు ఉంటే ఆ వ్యాపకాలకు సంబంధించి మంచి అభివృద్ధి ఉంటుంది ఉన్న దాంట్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది వాళ్ళు చేసేటువంటి వర్క్లు చాలా చిన్న చిన్న జాబ్స్ చేస్తున్నారు ఉన్న పదంగా కోటీశ్వరులు ఎక్కడి నుంచి అవుతారు ప్రాక్టికల్గా మనం ఆలోచించాలి కదా కాబట్టి అక్కడ మనకి ఉత్తర ఈశాన్యం వీధి చూపు అనేది ఎంతో కొంత ఉపయోగపడుతుంది అక్కడ ఉండేటువంటి ఆ ఇంట్లో నివసించేటువంటి వారికి ఆర్థికంగా ఎప్పుడు కూడాను లోటు లేకుండా ఉంటుంది అనేటువంటి విషయాలకి మనం చెప్పుకుంటే సరిపోతుంది కాబట్టి ఉత్తర ఈశాన్యం వీధి చూపు వచ్చింది కదా అని చెప్పేసి అప్పర్ కోటీశ్వరులు అయిపోతారు అని చెప్పేసి నేనైతే ఎక్కడా చెప్పలేదు నా వీడియోలు మొత్తం కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడా కూడాను మీకు ఈ ప్లేస్లో ఇచ్చేయండి లేదంటే ఈ ప్లేస్లో ఇచ్చేయండి మీరు అంగుళం జరపండి కోటేశ్వర్లు అయిపోతారు అంగుళం మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఉత్తరం దిక్కులో బీరువా పెట్టండి లేదంటే అక్కడ పెడితే మీరు కోటీశ్వర్లు అయిపోతారు ఉత్తరం దిక్కులో అద్దం పెట్టండి మీరు కోటీశ్వరులు అయిపోతారు ఇట్లాంటివి నేను ఎక్కడా చెప్పను లేదంటే ఒక రాగి కలిసం ఎక్కడ పెట్టండి దీపం పెట్టండి ఇట్లాంటి ఏ అంశాలు కూడా నేను చెప్పను ప్రాక్టికల్ కండిషన్స్ ప్రకారంగా మనం ఏం చేసుకుంటే బాగుంటుంది మనకు ఉన్నటువంటి వాస్తు దోషాలు ఏంటిని ఏమున్నాయి మన ఇంట్లో వాటిని ఏ విధంగా సరి చేసుకోవాలి అనేటువంటి విషయాలపైనే నేను దృష్టి పెడతాను తప్పితే అవకాశం ఉంటే వాటిని ఏ విధంగా సింపుల్గా రెమెడీస్ చేసుకోవాలో చెప్తాను తప్పితే మీరు ఫలాన్ని చేసుకోండి మీరు ఉన్నతికి వెళ్ళిపోతారు ఫలాన్ని చేసుకోండి మీరు అపరకోటీశ్వరులు అయిపోతారు అని అయితే నేనైతే ఎక్కడ చెప్పలేదండి అవి ప్రాక్టికల్గా కూడాను మనకి వర్కౌట్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉండవు కాకపోతే జనాలంతా మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే ఈ విధంగానే అయిపోయింది వీడియోస్కి సంబంధించినటువంటి వ్యూస్ కూడాను వాటికి లక్షల్లో వేలల్లో ఉండడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి జనాలు ఇటువంటి నుంచి ముందు బయటికి రావాలి ఇటువంటి భ్రమంలో నుంచి బయట బయటకు వచ్చి ప్రాక్టికల్గా మనకు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కండిషన్స్ ఏంటి ఉన్నటువంటి హౌస్లో అరేంజ్మెంట్స్ ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి వాటి వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అనేటువంటి వాటిపైనే మీరు దృష్టి పెట్టాలి తప్పితే ఈ అంశాలన్నీ కూడా అద్దం పెట్టుకుంటేనో నీటి గుంట ఏర్పాటు చేస్తేనో లేకపోతే బీరువా ఫలాన్ని దిక్కు పెడితేనో ఇంకొక ఆయన అంటారు యాభై సంవత్సరాల క్రితం చూడండి మొత్తం బీరువాలు ఎక్కడ ఉండాయో అక్కడ పెట్టుకుంటే మంచిది అంటారు ఇంకొక ఆయన వచ్చేసరికి మీరు ఒక వంద సంవత్సరాల క్రితం ఇల్లు చూడండి ఎలా ఉన్నాయో అలా కట్టుకుంటే మీకు అదృష్టం అని చెప్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా చెప్తారు కానీ ఇవాళ ప్రాక్టికల్గా ఉన్నటువంటి కండిషన్స్ బట్టి మనం ఏ విధంగా కట్టుకోవాలనేటువంటి విషయాలపైన మాత్రం ఎవరు దృష్టి పెట్టట్లేదు మనకున్నటువంటి కండిషన్స్ ప్రకారంగా మన అరేంజ్మెంట్స్ ఎలా చేసుకోవాలనేటువంటి ఆయన పైన మాత్రం ఎవరు కూడాను దృష్టి పెట్టట్లేదు కాబట్టి ప్రాక్టికల్ కండిషన్స్ మీద మీరు దృష్టి పెట్టండి వాటిని ఏ విధంగా చేసుకోవాలి మనకున్నటువంటి నిర్మాణంలో ఎటువంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి ఏమన్నా ప్రాబ్లం అవుతాయనేటువంటి విషయాలపైన దృష్టి పెట్టండి ఇక్కడ మీకు ఒక ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడాను ఇత్తడితో చేసినటువంటి మనకి చిన్న చిన్న బిందెలు కావచ్చు దబరాలు కావచ్చు ఏవైనా ఇక్కడ ఎక్కువగా ఉండడం జరిగింది ఇవన్నీ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి అని అంటే దక్షిణ ఆగ్నేయం ఆగ్నేయానికి సంబంధించిన ప్లేసు దక్షిణానికి సంబంధించిన ప్లేస్లో ఇవన్నీ కూడా ఉండడం జరిగింది మనకి ఇత్తడిని ఎర్త్ ఎలిమెంట్ కింద తీసుకుంటాము దక్షిణం దక్షిణ ఆగ్నేయం ఆగ్నేయానికి సంబంధించినటువంటి ప్లేస్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ఫైర్ ఎలిమెంట్ కింద తీసుకుంటాము అగ్నితత్వానికి సంబంధించి తీసుకుంటాము ఈ ఎలిమెంట్స్ బ్యాలెన్సింగ్కి సంబంధించి మీరు అబ్జర్వ్ చేస్తే ఎర్త్ ఎలిమెంట్ వచ్చేసి ఫైర్లో ఉంటే ఫైర్ డిస్టర్బెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఆగ్నేయంలో మనకి మనీ రొటేషన్ ఉంటుంది దక్షిణాగ్నేయంలో కాన్ఫిడెన్స్ ఉంటుంది దక్షిణంలో ప్రశాంతత ఉంటుంది ఎప్పుడైతే ఇవన్నీ ఎక్కడ వచ్చాయో ఆ ఇంట్లో ఉండేటువంటి గృహస్థులకి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రశాంతత లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కొంతమందికి భయం కూడా భవిష్యత్తుకు సంబంధించినటువంటి భయం ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఆర్థికంగా వాళ్ళు బలంగా లేనప్పుడు భవిష్యత్తుకు సంబంధించినటువంటి భయం ఏర్పడిపోయి ప్రశాంతత లేకుండా అయిపోయేటువంటి సిచ్యువేషన్ కాబట్టి ఇక్కడ మనకి ఉన్నటువంటి హౌస్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అరేంజ్మెంట్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి చేంజ్ మనం చేసుకోవాలి అంతే తప్పితే ఇప్పుడు నేను వీళ్ళకి వెళ్ళేసేసి ఈశాన్యంలో మీరు ఒక విండో పెట్టుకోండి లేదంటే ఈశాన్యంలో నీటు గుంట ఏర్పాటు చేయండి ఈశాన్యంలో ఒక మిర్రర్ పెట్టండి ఒక అద్దం పెట్టండి లేదంటే బ్రహ్మస్థానం ఓపెన్ చేయండి మీకు ఉన్న సమస్యలు పోతాయి ఇలాగా చెప్పడం అయితే ఎట్టి పరిస్థితుల్లో జరగదు ప్రాక్టికల్ కండిషన్స్ ఏమున్నాయి ఆ ప్రాక్టికల్ కండిషన్స్ ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ వీటికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి మనం అధ్యయనం చేసి వాటిలో ఏ మార్పులు మనం చేసుకోగలము చాలామంది మనం ఒక చిన్న మార్పు చెప్తే కూడా చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు ఒక చిన్న గోడ తీసి పక్కన పెట్టండి అంటే చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు అటువంటి వారికి మనం ఏం చేయగలము కనీసం చిన్న రెమెడీ కూడా చేసేటువంటి పరిస్థితులు ఉండవు కొన్ని సందర్భాల్లో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి నైరుతుల విండోస్ మాత్రమే మీకు ఆర్థికంగా దెబ్బతీస్తాయి భార్యాభర్తల మధ్య గొడవలను తీసుకొస్తాయి లేకపోతే ఇంకోటి ఇంకోటి తీసుకొస్తాయి అనేటువంటి అపోహల నుంచి ముందు బయటికి రాండి నైరుతిలో వెంటిలేషన్ ఉండొచ్చు నైరుతి గదిలో వెంటిలేషన్ ఉండొచ్చు ఈశాన్యంలో లేకుండా మాత్రమే నైరుతిలో వెంటిలేషన్ ఉండకూడదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు వచ్చినటువంటి గురువుగారు ఎవరైతే ఉంటారో ఆయన్ని మాత్రం దయచేసి ఇబ్బంది పెట్టద్దు మీరు చూసినటువంటి అన్ని వీడియోలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఆయన దగ్గర తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం చేయొద్దు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేలో వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రజలకు అందించడం జరుగుతూ ఉంటుంది కానీ ఎవరో ఒకళ్ళిద్దరు బలంగా కొన్ని అంశాలు చెప్పారని చెప్పేసి ఆ అంశాలే మేము పాటించాలి అదే నిజమా అని చెప్పేసి మాత్రం అంశాల్లో నుంచి అటువంటి భ్రమంలో నుంచి మాత్రం దయచేసి బయటికి రాండి జీరో డిగ్రీస్కి తిప్పిల్లు కట్టాలనేటువంటి అంశానికి సంబంధించి కావచ్చు ఇప్పుడు కొత్తగా చాలామంది నన్ను అడిగేటువంటి విషయం ఏంటి అని అంటే సార్ మాకు స్థాపత్యవేద ప్రకారంగా ఇంటి ప్లాన్ ఇస్తారా లేదంటే ఇంటి లోపల కొలతలకి ఆయం ఇస్తారా నేను చాలా కేస్ స్టడీస్లో కూడా నేను అబ్జర్వ్ చేశాను ఎక్కడికి వెళ్ళినా కూడాను ఆన్లైన్ కన్సల్టేషన్ ఇచ్చినా కూడాను ఏం చేస్తారంటే సార్ నేను ఆల్రెడీ సెంటర్ కొలతలకి ఆయం గణితం ఇస్తాను అని చెప్పేసి వీడియోలో ప్రత్యేకంగా మెన్షన్ చేశాను ఒక పదకొండు వీడియోలు దాకా నేను చేయడం జరిగింది గణితానికి సంబంధించి అన్నీ కూడా చెప్పడం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వివిధ రకాలైనటువంటి గణితాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది చాలా ఏరియాల్లో చాలా రకాలైనటువంటి గణితాలు వాడుకలో ఉంటాయని కూడా చెప్పడం జరిగింది నేను మా నాన్నగారి దగ్గర నుంచి ఏదైతే నేర్చుకున్నానో దాన్ని మాత్రమే పాటిస్తాను మిగిలినటువంటి విషయాలను నేను పాటించను నాకు తెలిసి నేను ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్లో సమ్మతించదగినటువంటి అంశాలకు సంబంధించి మాత్రమే నేను వాస్తు చెప్తాను తప్పితే గుళ్ళకు చెప్పేటువంటి వాస్తుని నేను చెప్పను చాలామంది కూడా అడుగుతారు ఈ వీడియోస్ అన్నీ చూసి సార్ మీరు వాస్తు బాగా చెప్తున్నారండి గుడికి ఏదైనా ఒక ప్లాన్ ఇవ్వండి అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు నేను గుళ్ళకు సంబంధించి ప్లాన్ ఏమి ఇవ్వనండి నాకు గుడికి సంబంధించినటువంటి వాస్తు రాదని చెప్పేసి నిర్మోహమాటంగా చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి గుడికి సంబంధించి వేద ఏదైతే ఉందో గుడికి సంబంధించినటువంటి దానికి సంబంధించి తీసుకుంటారు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి ప్రాక్టికల్గా అమలు పరచగలిగినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వాస్తుని పాటించడానికి కూడాను ప్రజలు సిద్ధంగా లేరు అట్లాంటిది స్థాపత్య వేద లాంటి చాలా టఫ్ కండిషన్స్ ఉన్నటువంటి వాస్తుని ఇంటికి అప్లై చేయాలంటే చాలా కష్టం సింపుల్గా చేసుకోవాల్సినటువంటి విషయాలను మనం ఇంప్లిమెంట్ చేయలేనటువంటి సిచ్యువేషన్ అట్లాంటిది వేద లాంటి టఫ్ కండిషన్స్లో ఉండేటువంటి వాస్తుని ఒక ఇంటికి ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే కుదరనటువంటి పని అంటే వేదకు సంబంధించి జీరో డిగ్రీస్కి తిప్పి కట్టాలి జీరో డిగ్రీస్కి ఇల్లు ఇవ్వాలి అని అంటే కనీసం ఒక ఊరిలో మనం గట్టిగా ఒక వంద ఇళ్ళు కూడా ప్లాన్ ఇచ్చేటువంటి సందర్భం ఉండదు ఒక వంద ఇళ్ళు వాళ్ళ ఆలోచనలో ఆ వంద కుటుంబాలు మాత్రమే బాగుంటాయి జీరో డిగ్రీస్కి తిప్పి ఎవరైతే కడతారో ఒక మంది జనాభా ఉన్నటువంటి వెయ్యి ఇళ్ళు ఉన్నటువంటి ఒక గ్రామం ఉంది అని అనుకుంటే దాంట్లో ఒక వంద ఇళ్ళు లేదంటే ఒక యాభై ఇళ్ళు మాత్రమే అనుకోండి వాళ్ళ దృష్టిలో వాళ్ళు మాత్రమే బాగుంటారు మిగిలినటువంటి వాళ్ళు బాగోరు వాళ్ళకి సమస్యలే ఉంటాయి అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం అదేవిధంగా వారికి మాత్రమే సరైనటువంటి వాస్తుతో కూడినటువంటి ప్లాన్లు ఇవ్వ ఇవ్వగలము అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం మిగిలిన వాళ్ళ ఎవరికి కూడాను వాళ్ళు ప్లాన్ ఇవ్వలేరు కాబట్టి మనం ప్రాక్టికల్గా ఒక ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి వంద మందిలో తొంభై శాతం మంది ప్రజలు ఆచరించదగినటువంటి అంశాలను మనం పాటించడం ఉత్తమం కేవలం ఐదుగురు మందికో పది మందికో లేదంటే పదిహేను మందికో చేయగలిగినటువంటి వాళ్ళకి చెప్పేటువంటి వాస్తుని మిగిలినటువంటి వాళ్ళు అందరూ పాటించాలంటే కుదరదు ఇక్కడ శాస్త్రం ఉంది లేదని నేను చెప్పటం లేదు అది కూడా పాటించవచ్చు కానీ మనకి పాటించేటువంటి సౌలభ్యం ఉందా లేదా మనకు ఉన్నటువంటి ఆ కండిషన్స్ ఆ వాస్తుని మనం పాటించగలమా లేదనేటువంటి విషయాలను కూడాను ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలి అలా కాకుండా వచ్చినటువంటి సిద్ధాంత గారిని ఇబ్బంది పెడితే కష్టం నేను మళ్ళీ చెప్తున్నాను నాకు స్థాపత్యవేదకు సంబంధించినటువంటి ఎటువంటి అవగాహన లేదు స్థాపత్యవేదకు సంబంధించి నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ ప్రకారం దేవాలయాలకు మాత్రమే దేవాలయాల ఆర్కిటెక్ట్కి సంబంధించి మాత్రమే స్థాపత్యవేదని ఇంప్లిమెంట్ చేస్తారు గృహాలకు సంబంధించి స్థాపత్యవేదని ఇంప్లిమెంట్ చేయరు కాబట్టి ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోండి ప్రాక్టికల్గా మాత్రమే మన గురువాస్తు ద్వారా ప్లాన్స్ ఇవ్వడం కావచ్చు కరెక్షన్స్ ఇవ్వడం కావచ్చు సజెషన్స్ ఇవ్వడం కావచ్చు జరుగుతుంది నాకు కూడా చాలా అంశాలు తెలుసు ఆ తెలిసినటువంటి అంశాలని నేను ఈరోజు చెప్పాలి అని అంటే ఒక ప్లాన్కి వెళ్ళినప్పుడు అవి పాటించలేనటువంటి కండిషన్స్ ఉంటాయి మీరు ఎవరినైనా అబ్జర్వ్ చేయండి ఒక వీడియోలో వాళ్ళు ఒక పాయింట్ రైజ్ చేశారు అని అంటే వందలో పది మందికి కూడాను వాళ్ళు ఆ పాయింట్ ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ మామూలుగానే ప్లాన్ ఇస్తారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి గురువాస్తు ద్వారా మీకు ఏదైనా ఒక సజెషన్ ఇచ్చాము అని అంటే అది పాటించదగినటువంటి అంశము నేను వీడియోలో ఏదైతే చెప్తానో బయట కూడా అదే ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తాను కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి చాలా రేర్ కండిషన్స్లో కొన్ని విషయాలు ఉంటాయి నిజంగానే అది తప్పైనప్పటికీ కూడాను పాటించడానికి అవకాశం లేనటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి ఇవన్నిటిని అబ్జర్వ్ చేసుకొని మనం ప్లాన్స్ కావచ్చు కరెక్షన్స్ కావచ్చు రెమెడీస్ కావచ్చు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కానీ వెళ్ళినటువంటి ప్రతి సందర్భంలో ఎక్కడికి వెళ్ళినా సార్ మాకు ఆ రక ఆ విధంగా ప్లాన్ చెప్పండి ఈ విధంగా ప్లాన్ చెప్పండి ఆ శాస్త్రం ప్రకారం చెప్పండి ఈ శాస్త్రం ప్రకారం చెప్పండి బ్రహ్మస్థానం ఓపెన్ చేయండి సెంటర్ కోడియాట్ ఇవ్వండి ఉన్నటువంటి స్థలం చూస్తే కొద్దిగా ఉంటుంది కానీ అన్ని కావాలి ఏదైతే పాటించలేనటువంటి అన్ని అంశాలు ఉంటాయో వాటన్నిటిని తీసుకొచ్చి ఒక సి చిన్న సైట్కి వంద గజాలకి ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అడుగుతారు నేను అడుగుతున్నాను ఎవరైనా సరే ఏ వాస్తు కన్సల్టెంట్ అయినా మీరు చెప్తున్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అని చెప్తున్నటువంటి ఎవరైనా సరే మీరు చెప్పేటువంటి అన్ని కండిషన్స్ని చిన్న సైట్కి ఇంప్లిమెంట్ చేసి చూపించండి వీడియో చేయండి ఒక వీడియో చేసి ఒక ముప్పై ఐదు డిగ్రీలు నలభై ఐదు డిగ్రీలు తిరిగినటువంటి ఒక చిన్న ప్లాట్ ఎంచుకోండి ఇరవై ఇరవై అడుగుల వెడల్పు నలభై అడుగులు పొడవు లేదు ముప్పై అడుగులు వెడల్పు నలభై అడుగులు పొడవు ఉన్నటువంటి ఒక సైట్ ఎంచుకోండి ఒక తూర్పు దిశకు సంబంధించి మాత్రమే కాదు అన్ని డిగ్రీలు తిరిగినప్పుడు తూర్పే కావచ్చు ఉత్తరం కావచ్చు దక్షిణం కావచ్చు పడమర కావచ్చు నాలుగు ఫేసింగ్స్కి సంబంధించినటువంటి ప్లాన్స్ని మీరు ఎటువంటి వాస్తు దోషం లేకుండా ఇంప్లిమెంట్ చేసి ఒక వీడియో చేసి పెట్టండి ఎవరైనా సరే అప్పుడు మాత్రమే చెప్పండి మేము ఇచ్చేటువంటి అన్ని అంశాలు ఎటువంటి కండిషన్స్లో అయినా సరే ఎటువంటి దిశకున్నా సరే ఎన్ని డిగ్రీలు తిరుగున్నా సరే మేము ఇచ్చేటువంటి ప్రతి ఒక్క అంశం కూడాను హండ్రెడ్ పర్సెంట్గా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనేటువంటి వివరణ వీడియోల్లో ఇవ్వండి మీరు చెప్పేటువంటి ప్రతి ఒక్క అంశము ప్రజల్లో ఎలా వెళ్ళిపోతుందంటే వాళ్ళకి రానటువంటి దాన్ని కూడాను వాళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి సిద్ధాంతుల్ని బలంగా అడిగేటువంటి సిచ్యువేషను రాదని చెప్పినా అర్థం చేసుకోలేనటువంటి సిచ్యువేషన్ కాబట్టి చెప్పేటువంటి ప్రతి ఒక్క అంశాన్ని నాలుగు దిక్కులకి ఇంప్లిమెంట్ చేయండి నాలుగు దిక్ దిశలకు సంబంధించి నాలుగు రోడ్లకు సంబంధించి కూడాను అన్నీ ఎన్ని డిగ్రీలు తిరిగినా కానీ ప్లాన్ ఇవ్వగలము మీరు ఏ ఏ వాస్తు అయినా ఎంచుకోండి మీరు విశ్వకర్మ వాస్తు ఎంచుకుంటారా స్థాపత్యవేద ఎంచుకుంటారా మయవాస్తువు ఎంచుకుంటారా సనత్ కుమార్ వాస్తు ఎంచుకుంటారా లేదంటే కృష్ణ వాస్తు ఎంచుకుంటారా మీరు ఏ వాస్తవైనా తీసుకోండి మీరు ఏది తీసుకున్నా నాకేం అభ్యంతరం లేదు కానీ ఫైనల్గా మీరు చెప్పేటువంటి హండ్రెడ్ పర్సెంట్ సూత్రాలన్నీ కూడాను ఎన్ని డిగ్రీల్లో తిరిగినా కూడాను అవన్నీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసే కండిషన్స్ ఉన్నాయని చెప్పేసి మీరు ఒక రిఫరెన్స్ ప్లాన్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రజెంట్ ఉన్నటువంటి అన్ని అవసరాలను కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయండి చేసి వస్తుందా రాలేదు రాదా అనేటువంటి విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయండి అప్పుడు ప్రజలు తెలుసుకుంటారు నిజానికి ఒక ఇంటికి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మనం ఇంప్లిమెంట్ చేయగలమా లేదా అనేటువంటి విషయాన్ని అంతే తప్పితే మీరు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు పాటించడానికి ఈ సూత్రం పాటించండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉండాలంటే ఈ సూత్రం పాటించండి లేదంటే ఇది చేయండి అది చేయండి అని చెప్పడం కాదు ఒక రిఫరెన్స్ ప్లాన్ తీసుకొని ఆ రిఫరెన్స్ ప్లాన్కి అన్ని కండిషన్స్లో అన్ని ఎన్ని డిగ్రీస్ తిరిగినా కానీ లేదంటే సైట్ ఉన్నటువంటి లెంత్ విడ్త్ కండిషన్స్ కావచ్చు తీసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ మీరు ఎన్నో కేస్ స్టడీస్కి వెళ్తూ ఉంటారు మీరు వెళ్ళినటువంటి కేస్ స్టడీస్కి సంబంధించినటువంటి ప్లాన్స్ అన్నింటిని కూడాను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి మరీ ముఖ్యంగా పడమర రోడ్డు ఫేసింగ్కి సంబంధించి దక్షిణం రోడ్డు ఫేసింగ్కి సంబంధించినటువంటి ప్లాన్లు కూడాను మీరు వీడియోలో పెట్టడానికి ప్రయత్నం చేయండి ప్రజలందరూ కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్